దానికి వెన్నెల కిషోర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ప్లీజ్ వెన్నెల కిషోర్ గారు టు స్పీక్. హలో అండి, హలో అందరికి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా ఇప్పుడు సినిమా గురించి, ఇప్పుడు చాలా బాగుంది, అద్భుతంగా ఉందని నేనే చెప్తే మనమే డబ్బు రాయాలనుకుంటే వీళ్ళు మనకంటే డబ్బు రాయాలంటారని వీడియో పెడతారు. సో అది కాకుండా సింపుల్గా చెప్పాలంటే, నేను డిగ్రీ కాలేజ్ వరకు ఒక రైట్ పాకెట్లో ఒక పర్సు, లెఫ్ట్ పాకెట్లో ఒక కర్చీఫ్ అనేది అలవాటు ఉండేది, ఒక ఓసీడీ లాగా కంపల్సరీ అది ఉండాలి. వెనక జేబులో దువ్వెన ఉండింది, అది సపరేట్ టాపిక్ అనుకోండి. ఆ తర్వాత ఎప్పుడైతే మాస్టర్స్ అమెరికా వెళ్ళిన తర్వాత పేపర్ టిష్యూస్ అలవాటు అయిపోయిన తర్వాత కర్చీఫ్ అనేది మొత్తం మిస్ అయిపోయింది. ఇంకా సెకండ్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా కర్చీఫ్ తీసుకెళ్ళా. ఈ లెఫ్ట్ జేబులో కర్చీఫ్ ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, ఈయన పుణ్యం అని. అసలు మాము అంటే మనకు, నేను చాలా స్ట్రాంగ్ అనుకునేవాడిని, ఏమని భయంచి అసలు మనకి వేరే లెవెల్ స్ట్రాంగ్, అది ఎంత ఎమోషన్ అని తట్టుకోగలం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మ్యామ్ అసలు ఎంట్రీ ఇస్తారో, ఆ తర్వాత కొన్ని షార్ట్స్ లైక్ వెన్ మ్యామ్ చేతి వంట శర్వగారు తింటారు, అసలు ఇంకా అవుట్. ట్యాప్ ఓపెన్ అంటే అక్కడ ట్యాప్ ఓపెన్ అయిందంటే మళ్ళీ క్లైమాక్స్ వరకు ట్యాప్ ఓపెన్ అవుతానే ఉంది. అది అలా తీశారు మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇనీషియల్గా మే మూవీ జెన్యున్గా మొన్న శర్వగారు పెద్ద చాటభారతం చెప్పినట్టు సినిమా ఇప్పించింది ఆయనే, అది కన్ఫర్మ్. అంటే నాకు ఒక సినిమా షూట్లో కలిసినప్పుడు అంటే ఏరేం చెప్పారంటే, అరే ఈ సినిమా కనుక మిస్ అయితే లైఫ్లో చాలా మిస్ అవుతావు అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అంత గొప్ప సినిమానా, మామూలుగానే సినిమా ఉంటుంది కదా, ఏదో మనకి కామెడీ రోల్ ఇస్తారనుకున్నా. సినిమా జాయిన్ అయిన రోజు కూడా మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు కూడా, సార్ యువర్ రోల్, యువర్ లక్కీ టు గెట్ దిస్ రోల్ అని ఇస్తుంటే ఊరినే అమ్మ లక్కీ లక్కీ అంటున్నారు. లక్కీ అంటారు మనకి రెమ్యునరేషన్ ఇస్తారా లేదా, లేకపోతే ఫైనల్గా లాస్ట్కు మీరు లక్కీగా సార్ వెళ్ళిపోయిన అంటారు, ఆ టెన్షన్స్ ఒకటి. సెకండ్ డే తర్వాత ఎప్పుడైతే ఒక సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్టార్ట్ చేశాడు, వామ్ము ఇతను మామూలు పర్సన్ గా అనిపించింది. ఇంకా అంటే మన తెలియని ఒక కోణం బయటకు తీసుకొచ్చాడు. మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే నాకు యూజువల్గా నాది నేను చూసుకోవడం నాకు మూవీలో నిజంగా ఇష్టం ఉండదు, నేను రాగానే సరే ఒక వింత ఫీలింగ్ వస్తుంది, నా ఫోన్కి వెళ్ళిపోతా. ఈ సినిమా మాత్రం ధైర్యంగా, అరే కిషోర్ నువ్వేరా, నువ్వే యాక్ట్ చేస్తున్నావు అనే ఫీలింగ్ తెచ్చేసారు. దానికి సార్ ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ, రియలీ లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్. అండ్ మా ఇంకో నా కొడుకు మిస్ అయిపోయాడు, ఆడికి మళ్ళీ చెప్తారు అని మన సార్ పెద్ద డైలాగ్ కొట్టాడు. మరి ఇప్పుడు ఇంకో నా కొడుకు మిస్ అయ్యాడు, మరి ఆయన గురించి చెప్పవే, ఇంకో నా కొడుకు మిస్ అయిపోయాడు, దర్శకుడు మిస్ అయిపోయాడు. ఏంటండి ఇది, ఏంటి ఆ మాట కాదండి, ఎందుకు మీరు ఎందుకు ఎంత ప్రేమతో పిలిచాను మిమ్మల్ని, నేను ఫోన్ చేసి ఏం పిలిచారు ఫస్ట్? మొత్తం యూట్యూబ్ థంబ్నైల్స్ అని వెళ్ళల కిషోర్ నా కొడుక, ఆ నా కొడుక అంటే శర్వా మొత్తం ఎక్కడ పోతే ఆ మిగతా కంటెంట్ చూడకుండా మా ఫ్రెండ్స్ అందరూ అలా చేశారేంటి నీ మీద అంటాడు. నిన్ననేమో ఒక హీరో అహంకారం అంటాడు, అది ఎక్కడ చెప్పుకోవాలి నా పరిస్థితి. ప్రేమ ప్రేమ కాదు, నీకు ఏ షూటింగ్కి వెళ్ళా తెలుసు, ఎవరి షూటింగ్కి వెళ్ళా అని తెలుసు, ఎక్కడ షూటింగ్ తెలిసి కూడా కావాలనే అన్నావు. మరి ఇప్పుడు దర్శక్ సేమ్ డైలాగ్ అని నేను ఫీల్ అవుతా, లేకపోతే దర్శి గారు ఎక్కడున్నా, దర్శి గారు కాదు ఆ నా కొడుకు మిస్ అయిపోయాడు, అరే దర్శి నేను వచ్చాక చెప్తాను, ఇది సభ, ఇది సభ మర్యాద ఉంటూ ఉంటదండి. ఏమండి ఓపెన్ చెప్తున్నాండి, ఎలా మాట్లాడా తెలుసా అండి, ఆ నా కొడుకు మిస్ అయిపోయాడు, దర్శి గారు దర్శి గారు సినిమా నేను ఇప్పించా నువ్వు రాలేదు, ఆ మిగతా లవ్ యూ డార్లింగ్ ఇలా లవ్ యూ డార్లింగ్ అది మైక్ పక్కన పెట్టి, మైక్ పక్కన పెట్టి లవ్ యూ డార్లింగ్ చెప్పడం, మైక్ లో మాత్రం ఏ నా కొడుక నీకు సినిమా ఇప్పించింది నేనే, బట్ స్టిల్ లవ్ యూ డార్లింగ్. అవి ఎవరికి వినపట్ల యూట్యూబ్లో అందరూ అదే అన్న, అది కాదురా లాస్ట్లో లవ్ యూ డార్లింగ్ అన్నాడు రా ప్రేమగా, అవునా అది కనిపించలేదే అంటున్నారు. ఇలా మొత్తం బంధం చేసేసినావు, బట్ ఎనీవే సినిమా నిజంగా ఇప్పించినావు, థ్యాంక్ యూ సో మచ్. అన్నిసార్లు ఇప్పించే ఇప్పించా చెప్పమ్మకి, నాకు అన్నిసార్లు చెప్పారండి, ఆ యూట్యూబ్లో అన్నిసార్లు పెట్టారు, కానీ నువ్వు లేకుండా ఈ సినిమా ఉండేది కదరా అబ్బా, థ్యాంక్ యూ. నువ్వే మొత్తం మొత్తం లైఫ్ అంతా నువ్వే కుట్లు చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ నిజంగానే దర్శి, లవ్లీ సపోర్ట్ దర్శి గారు, ఊరికే జోక్గా అన్నాను కానీ దర్శిని ఎప్పుడు అట్లా అన్నాను, ఎందుకంటే రేమండ్ ఇస్ ఎ కంప్లీట్ మ్యాన్ లాగా ఆల్మండ్ వాడు, కంప్లీట్ యాక్టర్. సో అంటే మనం ఏం తెలియకుండా ఒక కామెడీ జోన్లోకి వెళ్ళిపోయినాం, ఇప్పుడు ఈయన పుణ్యమాన్ని కొంచెం మెల్లిగా ఆ జోన్కి టచ్ అవుతాం లేదో చూడాలి, బట్ దర్శి ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్, అంటే ఏదైనా సరే హ్యాపీగా చేయగలడు. సో థ్యాంక్ యూ దర్శి ఫర్ ఆల్ ద సపోర్ట్, అండ్ అమల గారికి మ్యామ్ ఇట్స్ అన్ ఆనర్, దట్స్ ఆల్ ఐ కెన్ సే, ఎందుకంటే మీ గురించి చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు, బట్ ఇట్స్ అన్ ఆనర్. మీరు కనబడితే అసలు నిన్న బ్రహ్మరంభలో మీ చీయర్స్ చూడాల్సింది, ఐ హోప్ సమ్మన్ క్యాప్చర్స్ ఇట్. అండ్ సార్ సుయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, కొన్ని సీన్స్లో అందంగా చూపించారు, బట్ నా చిన్నోడే పాపము చూడరా ఎలా ఉన్నాడు అలా చూపించు, అండ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. అండ్ ప్రభు సార్ సీరియస్లీ చెప్తే ఇందాక చెప్పాను, ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ సార్,
అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరి థ్యాంక్ యూ. అండ్ సీరియస్లీ థ్యాంక్ యూ మీకు కూడా, ఎందుకంటే యూజువల్గా యాంకర్స్ మూవీ చూడకుండా ఏదో చాలా బాగా చేశారండి, ఏం చేశారు అలా అంటుంటారు, సీన్స్ తో సహా చెప్పారు, నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. వదిలితే ఇంకా చెప్పేదానే, కానీ స్పాయిలర్స్ ఇవ్వకూడదని ఆపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఊరికే ఎవరు మహానుభావులు అన్నట్టు ఆ టైమింగ్ ఏమిటండి బాబోయ్. సో మీరు కర్చీఫ్ గురించి చెప్పారు కదా, అమ్మాయిలకి కూడా నేను సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను, వాటర్ ప్రూఫ్ మస్కారా, వాటర్ ప్రూఫ్ మేకప్ లాంటివి వేసుకుని వెళ్ళండి, ఇది కూడా ఒక సజెషన్. ఎనీవేస్, సో ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి, బట్ ప్రొడ్యూసర్ గారు ఏం మాట్లాడతారో చూద్దాము. ప్రభు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం.